కే గంగవరం మండలం కోటిపల్లి పుష్కరాల రేవులో పెరుగుతున్న వరద ఉధృతితో కోటిపల్లి రేవులో నిలిచిన పంటు ప్రయాణం. ఈ సందర్భంగా ఆర్డీఓ సుధాకర్ మాట్లాడుతూ, కోటిపల్లి ఏటుకొట్టును ఆనుకుని ఉన్న సుందరపల్లి గ్రామం వద్ద బలహీనంగా ఉన్న ఏటిగట్టును గుర్తించి భద్రతా చర్యలు చేపట్టడం అని అన్నారు. మెడికల్ క్యాంపులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, గోదావరి వరదకు కొట్టుకొచ్చే విషపురుగులు పాముల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాక్సిన్లు సిద్ధం చేశామని ఆర్డీఓ సుధాకర్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ మహేష్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ లంక గ్రామాలలో ప్రజలు వరద ముంపుకు గురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పర్యవేక్షిస్తున్నా. ఆర్డీఓ సుధాకర్ అన్నారు, సుమారు 2000 ఇసుక బస్తాలతో ఏటిగట్టును పటిష్టపరుస్తున్న సుభాష్ సేవా సమితి సభ్యులు, కూలీలు, అధికారులు బలహీనంగా ఉన్న ఏటిగట్టు ప్రాంతాల్లో పహారా కాస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ హెడ్వర్క్స్ సిబ్బంది ఆర్డీఓ తెలిపారు. ఇద్దరు ఒకటి పెట్టండి, ఫోటో కవర్ అవుతుంది. మనకి ఈ అధిక వర్షాల వలన, అంటే ఏఎస్ఆర్ ఛత్తీస్గఢ్లో పడుతున్న అధిక వర్షాల వలన మన గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక అనేది ఇక్కడ భద్రాచలంలో కానీ, ఇక్కడ ధవళేశ్వరంలో కానీ జారీ చేయడం అనేది. అదే మనకు వస్తున్న ఫ్లడ్ అనేది కూడా, ఫ్లడ్ వాటర్ కూడా ఓవర్ఫ్లో అయ్యి మనకి లంక గ్రామాలు, ముఖ్యంగా రామచంద్రాపురంలో రెండు మండలాలకు సంబంధించి లంక గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అందులో కపిలేశ్వరపురంలో మనకి కొత్తపేట వైపు ఉన్న 5 లంక గ్రామాలు, అలానే ఇక్కడ శ్రీలంక, కేగంగవరంలో శ్రీలంక, అలాగే కోటిపల్లి దగ్గర ఉన్న ఫిషర్మెన్ దాంట్లో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఇరిగేషన్ వల్ల డేటాను చూసుకుంటే మనకి అక్కడ భద్రాచలం దగ్గర ఇప్పుడు ఫాలింగ్ అనేది జరిగింది, కానీ మనం 24 అవర్స్ వరకు మనకి రైజింగ్ అనేది ఉంటుంది. సో తదనుగుణంగా మనము తహసీల్దార్కి కానీ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అలర్ట్ చేయడం అనేది. నిన్న మనకి అక్కడ కేదార్ లంకలో లో వోల్టేజ్ ఇష్యూ ఉంటే దాన్ని కూడా ట్రాన్స్ఫార్మర్ పెట్టి సరి చేయడం అనేది. అలాగే ఇప్పుడు లంక గ్రామాల్లో మనకి ముఖ్యంగా ఈ పశువులు ఉండిపోవడం అనేది జరిగింది. దానికి సంబంధించి మనం అన్నీ కూడా ఇప్పుడు బోట్స్ని అక్కడ వాళ్ళు నారాయణ లంక ప్రజలు అడగడంతో అక్కడ బోట్ మనం సప్లై చేశాము. అలాగే ఇక్కడ కోటకు సంబంధించి కూడా వాళ్ళు బోట్స్ అడిగితే బోట్స్ ప్రొవైడ్ చేసి అక్కడ ఉన్న ఏవైతే మన గొర్రెలు ఉన్నాయో అవన్నీ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే మనకున్న అక్కడ ఆవులు, గేదెలు, వాటికి వ్యాక్సినేషన్ కూడా మనము అక్కడ ఏడీ గారికి చెప్పి చేయించడం జరిగింది. అలానే బోట్స్, లైఫ్ జాకెట్స్ అన్నీ రెడీగా ఉంచాము. అలాగే దీనికి సంబంధించి మనకి థర్డ్ వార్నింగ్ వచ్చేటట్లయితే మనకి పూర్తిగా ఈ త్రోవలన్నీ కూడా కట్ అవుతాయి. కనుక దానికి ముందుగానే మనం అక్కడ ఉన్న ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయో దానికి వాళ్ళు ఒక వారం రోజులు సరిపడా మనకి రైస్ కూడాను అక్కడ మన డిపోస్లో పొజిషన్ చేయడం అనేది, రౌండ్ ది క్లాక్ డ్యూటీస్ని కూడాను అక్కడ సచివాలయం సిబ్బందిని కానీ, అలాగే ఒక పోలీస్ని, అలానే మెడికల్ క్యాంప్ కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ వరదల్లో మనకి పాములు గట్టి వచ్చే అవకాశం ఉంటుంది కనుక దానికి సంబంధించి పాలివెనం డ్రగ్స్తోని మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం అనేది. అలాగే ప్రతి లంక గ్రామానికి ఒక మండల లెవెల్ ఆఫీసర్ని కూడా ఇన్ఛార్జ్గా పెట్టడం అయింది. దీనిపై మనకి ప్రతి 2 అవర్స్కి కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అన్ని విధంగా మనం అప్రమత్తం అయి ఉన్నాము. అలాగైతే మనకి ఇక్కడ కోటిపల్లి దగ్గర సుందరపల్లి, వీటికి సంబంధించి వీక్ అంటే వల్నరబుల్ ఫ్లడ్ బ్యాంక్స్ కూడా ఐడెంటిఫై చేసి ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో అక్కడ తహసీల్దార్ గారు వీళ్ళు
ఇసుకు బస్తాలు ఫిల్ చేసి తాత్కాలికంగా మనకి మళ్ళీ కోతకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు కూడా తీసుకున్నాము. సుమారుగా 15,000 శాండ్ బ్యాగ్స్ ఇక్కడ ఫిల్ చేయడం అనేది కలెక్టర్ గారు కూడా స్వయంగా విజిట్ చేశారు. ఈ ఫ్లడ్ రిసీడ్ అయిన తర్వాత దానికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా చూస్తామని చెప్పడం అయిందండి. ప్రస్తుతానికైతే నీరు పెరుగుతుంది, ప్రస్తుతానికి ఏ గ్రామాలకు కూడాను త్రోవలు అనేది ఇంకా మనకి సబ్మెర్జ్ అవ్వలేదు. ఒకవేళ సబ్మెర్జ్ అయితే దానికి రెడీగా అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మనకి గౌరవ మంత్రివర్యులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడాను ఎవరి 2 అవర్స్ రివ్యూ చేస్తున్నారు.